అయిపోయింది బాబు. అన్ని విధాల సంస్థానం అధోగతి పాలైపోయింది. తమ్ముడి దురంతాలకి అంతం లేకుండా పోయింది. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. తమ్ముడు బాగుపడతాడని, నాన్నగారి ఆత్మ శాంతిస్తుందని ఎంతో ఆశపడ్డాను. అది కేవలం మన అవివేకమే బాబు. పదండి కక్కయ్య గారు, ఈ పతనాన్ని ఇంతటితో అపదాం పదండి. ఎక్కడికండి ఆస్తిని వదులుకోలేక మళ్ళీ వచ్చారని అనిపించుకోవడానికే? ఎవరు పద్మ అలా అనేవాళ్ళు? ఎవరో ఎందుకు, మీ అమ్మగారే అనుకోవచ్చు. అమ్మ? అమ్మ అలా ఎప్పుడు అనుకోదు. మీ మంచితనం వల్లనే ఇలా ముంచుకొచ్చింది. ఆ అమ్మకు ఈ కొడుకుతోనే అవసరం ఉంటే ఎప్పుడో కబురు చేసేది. ఎందుకండి పిలవని పేరంటానికి పోతారు? తీరా వెళ్ళిన తర్వాత నా కొడుకే నాకు కావాలంటే మీరేమవుతారు? అంటారని అనుకుంటారని అంతా పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటాము. అంతకన్నా మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అన్నీ వదులుకుని వచ్చారు. ఆ త్యాగం త్యాగంగానే ఉండిపోనివ్వండి. అయితే మన వంశం పేరు ప్రతిష్ట అన్ని నాశనం. ఇప్పుడు చింతిస్తే ఏం లాభం? మామగారు ఆలోచించి చేసిన దాన్ని మనం ఆవేశంలో పాడు చేశాం. అంతేనా పద్మ, ఇక తమ్ముడు బాగుపడ్డామంటూ లేదా? లేకే, మామగారి మాట పాటించటమే. వారికి చిల్లి గవ్వ కూడా చిక్కకుండా చేయండి. చిక్కడానికి అక్కడ ఇంకేమీ లేదమ్మా, అంత తుడుచుకుపోయింది. ఇంకా శిస్తులు ఏమన్నా వస్తేనే. శిస్తులు చెల్లించకుండా ఆపండి. పద్మ, అవును, మీ తమ్ముడు బాగుపడాలంటే అంతకన్నా వేరే మార్గం లేదు. నిజమే బాబు, ఆలోచించండి. ఏమిటి కక్కయ్య గారు మీరనేది? ఇంటి గుట్టు రచ్చగెక్కించమంటారా? తమ్ముడు చెడ్డవాడని ఊరంతా తాటమంటారా? నా వల్ల కాదు అమ్మా. బాబుగారు బాధపడుతున్నారు, నెమ్మదిగా నచ్చ చెప్పు. ఇంటి సౌభాగ్యం అంతా నీ చేతుల్లో ఉన్న తల్లి, కూలిపోతున్న గౌరవాన్ని నిలబెట్టు. వస్తా. రాయండి అయ్యా, ముసలి గారు రాయండి. కూర్చోండి కూర్చోండి బాబు. అయ్యో, ఈయన ముసలయ్య గారు అని పెద్ద పొలుకు పడిగల రైతు. ఈ చుట్టుపక్కల 5-8 ఓడల్లో పెద్ద పొలుకు పడిగల ఆసామి. అంతేం లేదులే అయ్యా, ఇంతకీ ఆరు మాట చెప్తావు. కొత్త దీవాన్ గారు అప్పుల శివకామయ్య గారు. జమీందారు గారు వెంటనే శిస్తులు వసూలు చేసుకోరామన్నారు. తక్షణం పైకం ఇవ్వండి. పైకం పైకం దాందే ఉందిలే అయ్యా. జమీందారు గారు ఎన్నే ఉండారుగా, ఆరికే చెల్లించుకుంటాం. జమీందారు శ్రీ నాగేంద్రరావు గారు, శిస్తులు వారికే చెల్లించాలి, ఇంకెవరికి సంబంధం లేదు. అసలు నువ్వెవరు అని, నెత్తికి జుట్టా ఇంటికి పేరా? మేము జమీందారు గారు దివాన్లం. ఓ అబ్బో, ఉంచుకుపోయినట్టు మాట్లాడుతుండవే. ఇంతకు ఇస్తారా లేదా? ఆ మాట ఇందాకనే చెప్పావు కదండి, వస్తావు. అమ్మా, అల్లుడు గారు వస్తున్నారు. నాకే పడే అల్లుడు ఇటు రమ్మను, ఈ చెంప ఆ చెంప వాయించి పంపిస్తా. మా అమ్మ వట్టి పిచ్చిది. నువ్వు మట్టుగా ఏం తక్కువ తిన్నావా? ఈ పొద్దు గదో నీకు బుద్ధొచ్చినది? ఈయనేదో పెద్ద ఒకలాగి పెట్ట, ఇక్కడ ఏదో ఒరగదోస్తారని తల్లి కూతురు పడి సస్తిరే. లేకుంటే ఈయన బతుకు ఎప్పుడో బయలైను. ఏమండి, కూడడానికి ఇక్కడ ఎవరు గాడిదలేరు. ఓపుకుంటే మీ ఇంటికెళ్ళి కూసుకోండి. ఏమిటి మీ గొప్ప, మీ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని అవమానిస్తారా? మేము మాత్రం మిమ్మల్ని గౌరవించాలా? పెద్ద మనిషి. అమ్మే, ఆ మనిషితో అన్ని మాట్లాడేందుకే, బయటకు పోమను. ఏ చెవుడా, నువ్వు చెబితే వినపడ్డంలా. సింగన్ అద్దెంకి ఫోన్ పోయాడు, రాను వచ్చాడు. ఏమైంది? అయింది అయింది. అసలు నువ్వెవరు, నీకే హక్కు ఉంది, నీకు జమీందారికి ఏ సంబంధం? శిస్తులు అడిగే అధికారం నీకే ఉంది. నువ్వు నోరు మొయ్ అని అన్నారయ్యా మీ రైతులు. అనరు మరే, ఏ లాపాయింటి ప్రకారం ఈయన జమీందారు అయ్యాడు అని నేను అడుగుతున్నా. సరే, ఎవరు జమీందారో ఎవరికి హక్కుందో తెలుస్తాను. తమ్ముడు ఒకటి నేనొకటి నా ముసలయ్యా, ఆ వేరు బంధాలేమిటి? ఉండయ్యని కాదయ్యా, ఏదో మా తృప్తి. పైకం మీరే పుచ్చుకోవాలయ్యా. సరే, చాలా సంతోషం అయ్యా. వస్తాను, వస్తా తల్లి.
పద్మ, ఏమిటి నాకు ఈ విషమ పరీక్ష? నన్ను ఎందుకు ఇలా తయారు చేశావు? పిచ్చివాణ్ణి పిచ్చివాణిగానే ఇవ్వడం ఇస్తే ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డబ్బు తమ్ముడికి ఇచ్చేవాడిని ఇంకా ప్రశ్నలు చేయడమా? అట్టి పెట్టుకుని అపహరించాడని అప్రతిష్ట భరించడమా? ఏం చేయాలి? అమ్మా అమ్మా అమ్మా, చిన్నయ్య గారు రామాపురం వెళ్తున్నారు, ప్రమాదం అవుద్ది. ప్రమాదమా? రైతులు చిత్తులు చెల్లించమన్నారు. ఏమోనమ్మా, పెదయ్య గారే రైతుల్ని ఎగదోసి చిత్తులు ఎగ్గొట్టిస్తున్నారని చిన్నయ్య గారు అనుకుంటున్నారు. పదండి అమ్మా, పదండి పదండి అమ్మా. ఎవడో తెలుస్తా, వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. రామాపురం రైతు మీరు రెచ్చగొట్టి శిస్తు లేకుండా చేశారు. చూస్తాగా వాడిని ఎవరు అనుకుంటారు? ఈ డబ్బుతో ఎవడో ఒక ఎగిరిపోవాల్సిందే. నేనేనమ్మా రఘు. అమ్మా అంత కులాసా అమ్మా? తమ్ముడేడి ఆయమ్మా, తమ్ముడేడి రామాపురం వెళ్ళాడు. నాయన రామాపురం వెళ్ళాడా? శిస్తుల కోసమా? నే తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, అంతా వసూలైంది. నాయన నాకు అమ్మా నన్ను క్షమిస్తావా? నాయన ఈ పాపిని మన్నిస్తావా? అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఏమిటమ్మా ఈ మాటలు? అమ్మా, అమ్మని అనిపించుకునే అర్హత నాకు లేదు నాయన. నేను ద్రోహం చేశాను. కన్న కొడుకు మీద మమకారం, నీకు మరవరాని అపకారం చేశాను నాయన. భగవంతుడు కూడా నన్ను క్షమించడు. అమ్మా క్షమించడు బాబు. అమ్మా అమ్మా నాయనా, అంతా నాశనమైపోయింది. వంశం పేరు ప్రతిష్ట అంతా నాశనమైపోయిందిరా. చేతులార నాచితి నేను పేర్చుకున్నాను బాబు. అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో. ఒక్క మాట చెప్పు నాయన, నన్ను మన్నించారని చెప్పు. అమ్మా అలా అనొద్దమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అవును నాయన, నాకు ఇంకెవ్వరూ లేరు. నువ్వు అక్కడ వేరా నా బిడ్డవు. నీ చేతుల్లోనే నా జన్మ కడతరాని బాబు. అమ్మా నాయన, నీకోసం అన్నీ వదులుకున్న అన్నగారిని ఆ మాట అంటానికి నీ నోరెట్టాడిందయ్యా. ఎట్టాంటి పుణ్యాత్ముడు కడుపున పుట్టి ఎట్ట అయిపోయినావయ్యా చిన్నయ్య, ఎంత చెడిపోయినావయ్యా నువ్వు. కొడితే కొట్టారు చిన్నయ్య, చేయి చేసుకోవడానికి ఎంతసేపు పట్టదు. చిన్న పెద్ద జ్ఞానం మాకు ఇంకా నశించలా. మళ్ళీ చెప్తున్నా వినండి, రామాపురం జమీందార్ రాఘవేంద్రరావు గారే. మీకు సంజాయిషి చెప్పడానికి రైతులకు అగత్యం ఏమీ లేదు. మీకు ఒక చిల్లి గవయ్యం. అవును, ఏం చేసుకుంటారో చేసుకోండి. పదండిరా. పర్వాలేదమ్మా, ఏదో చిన్నతనం. తమ్ముడు బాగుపడకుండా పోతాడా? వాడంతే నాయన, వాడట్లా పాడైపోవలసింది. పదబాబు అక్కడేమని అర్థం చేస్తున్నాడు. ఏం భయం లేదమ్మా, పదాం పద. రాయ్యా. లేడని అల్లుడు ఊళ్ళో లేడయ్యా. లేకుండా ఏ ఎట్లోకి పోయాడు? రమ్మను బయటికి. మర్యాదగా మాట్లాడడం తెలియదా అయ్యా? మర్యాద ఇచ్చినా పుచ్చుకోవడం చేత కానీ పెద్ద మనిషి. ఆగవయ్యా, తొందర పడితే ఎవరం మించుద్ది. ఎవరం మించిపోతే తుపాకులు వెళ్తాయి జనం. నువ్వు తాతయ్య, ఏమిటి మీరనేది? నీ మొగుడు ఇట్లా రమ్మను ఎందుకు? బుద్ధి చెప్పడానికి. ఆయన వచ్చి చెప్పితే మాత్రం నీకు బుద్ధి వస్తుందా? మానవ జన్మ ఎత్తినందుకు మంచి చెడ్డ అర్థం చేసుకుని మాట్లాడమంటున్నా. ఏమి నీతో మాట్లాడేది? వాడిని రమ్మనట్లా. రమ్మంటే రావటానికి ఇక్కడ నీ గులాములు ఎవరూ లేరు. గులాములు ప్రభువులో తేలుస్తాను. సిగ్గు లేకపోతే సరే, ఇక్కడికి వచ్చి రైతులందరినీ కొడగట్టుకుని జమీందారుని చాటించుకున్నాడు.
అదేదో తెలుస్తాను. రమణ బయటికి. నడువు బయటికి. నోటికొచ్చినట్టు పేలావో మర్యాద తక్కదు. పశ్చాత్తాపం లేని పశువు. నీకు చేసిన మేలంతా పాముకు పోసిన పాలైంది. ఏమి నువ్వు చేసింది? ఎవరికి తెలియదు నీ బతుకు. మొగుడు ఒక పెద్ద మంచేసి మూల కూర్చోబెట్టావు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. పెద్ద నాయకురాలు పోయి జమీందారి అంతా ఏలుకోవాలని చూస్తున్నావు. ఈ జన్మలో జరగదా పని. నిన్ను నీ మొగుణ్ణి మిమ్మల్ని ఆదుకునే వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. ఎవరంట వస్తారో చూస్తాను. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నీ దెబ్బతో నువ్వు నేను తేలిపోవాలి. నువ్వు ఘాతగుడవని మీ నాన్నగారి తెలిసిపోయావు. అమ్మా అమ్మా దుర్మార్గుడా, నిన్ను ప్రభుత్వని చేయాలని ప్రాపులాడాను. ఆ దురాశకు ఆపు తెయినాను. తెలుసుకున్నాను, అన్ని పంచాలు తెలుసుకున్నాను. ఇక నీ గతి ఏమిటి నువ్వే తెలుసుకో. ఇక్కడ నీతి అంటూ ఏమీ లేదు. ఆస్తి పాస్తి పదం పెద్దవాడికి నీకు చిల్లి కవలేదు. నువ్వు నాకు పుట్టనే లేదనుకుంటాను. చెండాలుడా, నేను నీ అమ్మను కాను, నువ్వు నా కొడుకు కావు. వీడే నా బిడ్డ, వీడు ఒక్కడే నా కొడుకు. అడుగు తీసుకో. కాతగుడా కాతగుడా, తెలుసుకున్నావా? ఇంకా ఏమైనా ఉంటే తెలుసుకో. కానీ రా రాక్షసుడా, కన్నతల్లి రక్తాన్ని కంట చూశావు. నువ్వు తురుకుడు తినడానికి సిద్ధపడ్డావు. ఇదిగో డబ్బు, డబ్బు డబ్బు అని అధ్వరించావు. ఈ డబ్బు కోసం ఇన్ని కాతకాల కొడుకెట్టావు. అందరినీ చంపి ఆ వల్లకాడు ఎలుకుంటావా? ఎలుకో పో. ఈ ఐశ్వర్యం, ఈ జమీందారి అంతా నిద్ర కట్టుకుని పో. మా కళ్ళ దగ్గర లేకుండా పో. పో. నిలు. పాపం బ్రతికి పోవడానికి వీల్లేదు. నువ్వు బ్రతికుండడం ఇది ప్రపంచానికి కనిష్టం. కన్న తల్లిదండ్రులకు అప్రతిష్ట. నీకు నేను ప్రాణం పోశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నిన్ను చంపి నేను చస్తాను అత్తయ్య. కానివ్వండి, కన్న కడుపే కాల్చుకోవడానికి సిద్ధమైతే కాదనే వాళ్ళెవరు? పెంచిన చెయ్యే ప్రాణాలు తీయడానికి పూనుకుంటే అడ్డుపడే వాళ్ళెవరు? ఇన్నాళ్ళు మనం ఓర్చుకున్నది కాల్చుకోవడానికైతే కానివ్వండి. గురి పెట్టండి అమ్మా. వదునా పద్మ, అడ్డులే. ఈ పాపం ఇంతటితో అంతరితని. అత్తయ్య, మీరు చంపుతున్నది మీ కొడుకును కాదు, మీ సహనాన్ని. అత్తయ్య, ఆవేశంలో మనుషులు పోగొట్టుకుంటే అవసరమైనప్పుడు వస్తారా? వద్దు దిన, ఈ పాపిని బ్రతికించొద్దు. అమ్మా కళ తీర్చు, నీ చేతుల మీదుగానే పోతాను. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. అత్తయ్య. పద్మ. అమ్మా. నాయనా. చిన్నబాబు. చిన్నబాబు. పద్మ, సాధించావు తల్లి. ఇద్దరి బిడ్డల్నిచ్చి నా ఒడి నింపావమ్మా. నీ మంచితనమే ఈ కుటుంబానికి శ్రీరామ రక్ష అయింది. అత్తయ్యా.